ఇప్పుడు సినిమా రివ్యూ సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అన్నమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే జవాన్ మూవీ నుంచి అన్నమాట. సో జవాన్ మూవీలో చలో సాంగ్ అయితే టీ సిరీస్లో రిలీజ్ అయిందన్నమాట. సో నేను చూసిన కాడికి తెలుగులో హిందీలో రిలీజ్ అయింది. నాకు అంతగా రీచ్ కాలే, వ్యూస్ కూడా ఎక్కువ రాలేవు భయ్. తెలుగు దానికైతే మరీ దారుణము, 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో అంత కనెక్ట్ అయితే కాలేదన్నమాట. తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి చూసుకుంటే రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయి కదా, 4 మూవీస్ వచ్చినాయి కదా, దానికి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ బోలా శంకర్ గురించి చూసుకుంటే ఇప్పటికీ 40.8 crores అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్తే అంటారు అన్నమాట, వరల్డ్ వైడ్ అంత కలుపుకొని. అండ్ జైలర్ మూవీకి వచ్చేసరికి అయితే ఇప్పటికీ 356.15 crores వచ్చిందని చెప్తే ఇంకొక అప్డేట్ అనమాట. నెక్స్ట్ గదర్ మూవీ గురించి చూసుకుంటే ఇక్కడ 166.88 crores వచ్చినాయి అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఓ మై గాడ్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే 53.11 crores బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి అనేసి అయితే ఇంకో అప్డేట్ వచ్చింది. సో మేము నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటామే, ఇది సూర్య నుంచి అన్నమాట. సో మనం విక్రమ్ మూవీలో ఆ రూలాక్స్ క్యారెక్టర్ అయితే బాగా అడిక్ట్ అయిపోయినాం కదా ఒక విక్రమ్ మూవీ వచ్చినాక. సో సపరేట్గా రోలెక్స్ క్యారెక్టర్ మీద ఒక మూవీ తీస్తున్న అనేసి అయితే ఒక అప్డేట్ చేశారన్నమాట. సో డైరెక్టర్ లోకేష్ కనకాచూ ఇంకా విక్రమ్ కాంబినేషన్లో వస్తుందని. సో చూద్దాం సపరేట్ మూవీ ఎలా ఉంటుంది, స్పిన్ ఆఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్తే వెయిట్ చేయాల్సిందే మనం. అది తదుపరి నెక్స్ట్ చూసుకుంటే కమెన్ రైడర్ గచ్చ ట్రైలర్ అయితే వచ్చిందనమాట ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో పాటు. ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే చూడండి, నేను కూడా కొంచెం లేట్ అయినా పోయి మన ఇంకటే మన మూవీస్ అవన్నీ అప్డేట్స్ వచ్చినాయి కదా, లైన్గా మూవీస్ వచ్చినాయి కదా, నేను కూడా అప్డేట్ చేసుకోవాలి. బాగుంది. దీంట్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇంతకుముందుకు వేరే అడల్ట్స్లా కనిపిస్తుంది, ఇక్కడ స్టూడెంట్ లాగా అన్నట్టయితే కనిపిస్తుంది అన్నమాట, కాలేజ్ స్టూడెంట్ లాగా. అండ్ మెయిన్ ట్రైలర్లో చూసుకుంటే నాకు కమెన్ రైడర్ బిల్డ్, తర్వాత కమెన్ రైడర్ ఏస్ అండ్ కమెన్ రైడర్ ఫైజ్ ఈ వీటికి సంబంధించిన ఎలిమెంట్స్ అక్కడక్కడ సీన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే హెన్షిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో అయితే బిల్డ్ లాగానే ఉంది, ఏంటంటే అక్కడ క్యాప్సూల్స్ ఉంటాయి, ఇక్కడ కార్డ్స్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే అవుతారు అన్నమాట. సో చూద్దాము స్టోరీ ఏంది, కథ ఏందనేసి అయితే మనం అఫీషియల్గా సిరీస్ స్టార్ట్ అయినా కానీ మనకు అప్డేట్ చేస్తారు. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే భయ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.